హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పింక్ సాస్ పాస్తా. ఇంట్లోనే తేలిగ్గా చేసేసుకోవచ్చు, రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఈ పింక్ సాస్ పాస్తా నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక అర లీటర్ వాటర్ వేయండి. అందులో 3 టమాటాలు పెద్దవి తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ 3 టమాటాలు కూడా వాటర్లో వేసి ఉడికించుకోవాలి. మరోపక్క మరో స్టవ్ మీద ఒక అర లీటర్ వాటర్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు 1 కప్పు పాస్తా వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. అవి మునిగే వరకు వాటర్ వేసుకోండి, మీరు ఎన్ని వేసుకున్నా కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చాకుతో కట్ చేసి చూసుకోండి. ఇలా కట్ అయిందంటే మనకు ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ పాస్తాని వడకట్టేసుకుందాం. మీరు ఏ రకమైన పాస్తా అయినా తీసుకోండి, స్ప్రింగ్ లాగా ఉండేవైనా ఏవైనా సరే. ఇప్పుడు ఇందులో కొంచెం చల్లని వాటర్ పోసేయండి. ఇక్కడ టమాటాలు కూడా ఉడికిపోయాయి. ఈ టమాటాలు ఉడికినట్టు మీకు ఎలా అర్థమవుతుందంటే ఆ స్కిన్ అంతా కూడా ఇలా ఊడి వచ్చేస్తుంది. ఈ వీటికి తొడాలు తీసేసి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరో కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకోండి. ఇవి కొంచెం 1 నిమిషం వేగగానే 1 పెద్ద ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా ప్యూరీ అనేది వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో క్యాప్సికమ్, స్వీట్ కార్న్ లాంటివి కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. మంచి కలర్ కోసం నేను కారం వాడాను. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని 1-2 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. ఇలా 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోండి. మన ఛానల్లో టమాటా సాస్ ఎలా చేసుకోవాలో కూడా రెసిపీ ఉంది, కావాలంటే ఎవరన్నా చూడకపోతే చూడండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని ఇది కుక్ అవుతూ ఉంటుంది. మరో పక్క మరో స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో వైట్ సాస్ చేసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో వైట్ సాస్ పాస్తా రెసిపీ కూడా ఉంది, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. ఈ మైదా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. తిప్పుతూ వేయించుకోండి, లేకపోతే మాడిపోతుంది, వెంటనే వేగిపోతుంది 1 నిమిషంలో. ఇలా వేగిన తర్వాత 250 ml పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుతూ ఉండండి, చాలా త్వరగా చిక్కగా అయిపోతుంది. అయితే మరీ గట్టిగా చిక్కగా అయిపోయేలాగా కాకుండా ఇలా చూడండి, ఈ మాత్రం పలచగా ఉండేలాగా చూసుకోండి. ఇది కొంచెం ఆరేసరికి ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ఇక్కడ మనకు టమాటా ప్యూరీ కూడా కుక్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇందాక మనం కొంచెం కారం వేసాం కదా, చూసి వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్. మీరు మొత్తం కావాలన్నా కూడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వైట్ సాస్ కూడా వేసేసుకోవాలి. ఇవి రెండు బాగా కలిసే వరకు కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పాస్తాను వేసి కలిపేసుకోవాలి. ఈ పాస్తా ఏమన్నా అంటుకున్నట్టుంటే ఒక్కసారి చేత్తో కదిలించండి, ఊరికే వేడిపోతాయి. ఇందాక మనం చల్లని వాటర్ వేసాం కదా, అవి ఇలా అంటుకోకుండా ఉండటం కోసమే అడుగున ఏమన్నా 1-2 అలా అంటుకొని ఉంటాయి అంతే. ఇప్పుడు పాస్తా కూడా వేసుకున్న తర్వాత బాగా కలిసే వరకు కలిపేసుకోండి సాస్ అంతా కూడా. అంతే, ఎంతో టేస్టీగా కమ్మగా రెస్టారెంట్ స్టైల్లో పింక్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడన్నా డిన్నర్కి రైస్ మానేసి ఇలా పాస్తా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.